కోనరావుపేట మండలంలోని కనగర్తి గ్రామంలో కేడీసీ సొసైటీ ఆధ్వర్యంలో ఐకేపీ సెంటర్ను జిల్లా చైర్పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేడీసీ చైర్మన్, సొసైటీ చైర్మన్ బాండ నర్సయ్య యాదవ్, ఎంపీపీ ఎదురుగట్ల చంద్రయ్య గౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాఘవరెడ్డి, ఎంపీటీసీ అన్ని గ్రామాల టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. కనగర్తి గ్రామంలో సింగిల్ విండో పరిధిల వడ్ల కొనుగోలు కేంద్రం జిల్లా పరిషత్ చైర్మన్ గారు ప్రారంభించుకోవడం జరిగింది. కొనుగోలు కేంద్రం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రతి గింజను కొనడానికి సిద్ధంగా ఉంది. డబ్బులు వేస్తాను. రావుపేట ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరిగింది. ఈ ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి గౌరవనీయులు, రావుపేట కన్నా మనం ఎక్కువనే ఇక్కడి నుంచి వడ్లు తరలిస్తున్నాం. సమస్యలు అనేవి ప్రతి సీజన్లో ఒక రకమైన సమస్యలు వస్తున్నాయి. రకాలుగా మరి అడగంగానే అన్ని రకాల పనులు జిల్లా లెవెల్లో చేసి పెడుతున్నటువంటి గౌరవనీయులు జిల్లా పరిషత్ చైర్మన్ అరుణారాఘవరెడ్డి గారు కూడా ఈ సందర్భంగా కృతజ్ఞత చెప్పాల్సిన అవసరం. పిఎస్ఎస్ సెంటర్ కొనుగోలు కేంద్రానికి నాతో పాటు ప్రారంభోత్సవానికి వచ్చిన గౌరవ చైర్పర్సన్ చైర్మన్ గారికి సెంటర్లు ఎక్కడికక్కడ ఏ గ్రామాల ఇబ్బంది పడవద్దు రైతులని సెంటర్లు ఏర్పాటు చేసుకొని ఆ సెంటర్కి తీసుకొచ్చే మా పథకాలు చేరుతున్నాయి. మనకు రైతులు ఇబ్బంది పడకుండా ఇవాళ సెంటర్లు కూడా మన ఊర్లోనే తయారు చేసుకొని జోకడం జరుగుతుంది. విజయవంతం చేయాలని కోరుకుంటూ అన్ని జిల్లాల కంటే మన రాజన్న సిరిసిల్ల జిల్లా కూడా అన్నిట్లలో ముందుండాలని, కొనుగోలు సెంటర్లో కూడా ముందుండాలి, చివరి గింజ వరకు కూడా విజయవంతం చేయాలని కోరుకుంటూ జై కేసీఆర్, జై కేటీఆర్, జై రమేష్ బాబు.